ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఈ గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు కలుగు చేశాడు. దయవుంచి అందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యములకు మనం వెళదాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు రాజా. ఈ దినము కూడా మీరు నాతో మాతో మాట్లాడి మరింతగా బలపరిచి కృప చూపెట్టమని మీ పాదాలకే సమర్పించుకుంటూ యేసయ్య గణనామములో దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోక తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నిరంతరము దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా దేవుని ప్రజలు వింటూ ఉన్నారు. ఈ దినము కూడా సాతానుని యొక్క తంత్రాలు, వాడు ఒక మనిషిలో ప్రవేశిస్తే వాడు జరిగించేటువంటి కార్యాలు ఏమిటో రోజుకు ఒక సత్యాన్ని మనం వింటూ ఉన్నాము. వాడు ఎందుకు ప్రవేశిస్తాడు, వాడు ఏం జరిగిస్తాడు అన్నటువంటి విషయాలు ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాము. ఈరోజు కూడా ఒక విషయాన్ని గుర్తు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటంటే మొదటి సమయల గ్రంథం 16:14 చదువుకుందాం. ఆ వాక్యములో ఈ విధంగా రాయబడి ఉన్నది, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా అన్నటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలుల ప్రజల యొక్క మొదటి రాజు సౌలు, అతడు బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలి అని మాట్లాడుతున్నప్పుడు సమూయేలుకి ఇష్టము లేదు. ఎందుకంటే దాని ద్వారా సమస్యలు మీరు అనుభవించాలి అన్నట్టుగా హృదయంలో అతనికి సమాధానం లేదు. అయితే ప్రజలు ఈ రీతిగా అడుగుతున్నారని ఆ సత్యం మాత్రము ఆయనకు తెలుసు. ఆయన దేవునితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భాలలో కీసు అన్నటువంటి ఈ బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు ఒక భాగ్యవంతుడు. అతనికి గార్ధాపములు ఉన్నాయి, గాడుదలు ఉన్నాయి, అవి తప్పిపోయాయి. తన కుమారుడైనటువంటి సౌలును పిలిపించి, మన గాడుదలు తప్పిపోయాయి, ఒక పనివాణ్ణి తీసుకొని వెళ్ళి వాటిని వెతుకో అని కుమారునికి చెప్పాడు. కుమారునికి చెప్పిన తర్వాత ఆ వ్యక్తి అనేక ప్రాంతాలకు వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. బైబిల్లో చూస్తే ఎఫ్రాయిం మన్య ప్రాంతాలలోకి వెళ్ళి వెతికాడు. అక్కడి నుంచి సాలిసా దేశములకు వెళ్ళి వెతికాడు.
ఆ తర్వాత సయలిము దేశానికి వెళ్ళి వెతికాడు. ఆ తర్వాత బెన్యామీను దేశానికి వెళ్ళి వెతికాడు. నా ప్రియులారా, ఇప్పుడు సూపు దేశానికి వచ్చాడు. ఎన్ని ప్రాంతాలలో వెతికినా ఆ గార్దాబముల యొక్క జాడ కనిపించలేదు. ఇప్పుడు సౌలు అంటున్నాడు, ఇంకా మనం వెతికేది వద్దు, మా తండ్రి ఎంతగానో ఆలోచనలో ఉంటున్నాడు మన గురించి, మనం వెళ్ళిపోదాం అని ఆ పనివానికి చెప్పినప్పుడు, వద్దు, ఈ కనిపించేటువంటి ఈ యొక్క గ్రామములో కనిపించేటువంటి ఈ యొక్క పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళదాం, ఆయన మహాగణుడు, ఆయనకి అన్ని విషయాలు తెలుసు, ఎందుకంటే అక్కడ సమయాలు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మన దగ్గర ఏమీ లేదు కదా. నా దగ్గర పావు తులము వెండి ఉండది, దాన్ని తీసుకొని వెళదాం అని ఆ పనివాడు చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు కూడా దైవజనుని దగ్గరికి వెళితే దేవుడు ముందుగానే బయలుపరిచాడు, సౌలును రాజుగా అభిషేకించమన్నాడు, అభిషేకించేశాడు, ప్రజలకు ప్రకటించాడు. 7 దినములు తాళి వచ్చి అక్కడ దహన బలులు సమాధాన బలులు అర్పిస్తామని చెప్తే రాజైపోయాడు కదా. సమయాల కొరకు ఎదురు చూడకుండా తనకిష్టం వచ్చినట్టుగా బలులు అర్పించాడు. ఆ తర్వాత సమయాలు వచ్చాడు, అక్కడ ఇదిగో ఇంకా నీ రాజ్యం శాశ్వతంగా ఉండదని చెప్పేశాడు. ఎందుకంటే దేవుని అనుసరించలేకపోయాడు, ప్రవక్తను కూడా అనుసరించలేకపోయాడు. ఆ తర్వాత రాజరికములకు వచ్చిన తర్వాత అమాలేకులను హతమార్చమని చెప్పాడు. అక్కడ కూడా ప్రవక్తను కానీ దేవుని కానీ అనుసరించకుండా, చెప్పిన మాట వినకుండా తనకిష్టంగా ప్రవర్తించాడు సౌలు రాజు. అందుకొరకే ఇంక నీ రాజ్యం నీకుండదు, నీకంటే ఉత్తముడు నీ పొరుగువానికి దేవుడు అప్పగిస్తున్నాడని చెప్పేశాడు. ఇప్పుడు దావీదును ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజుగా చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు దేవుని అనుసరించలేదు, ప్రవక్త చెప్పిన మాటలకు విధేయత చూపెట్టలేదు. అందుకొరకే బలమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు సౌలు, దేవుని ఆత్మ కలిగినటువంటి సౌలులో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, ఇప్పుడు దురాత్మ సౌలులకు వచ్చేసింది. సౌలులకు దురాత్మ వచ్చిన తర్వాత అది వెరిపిస్తూ ఉంది, భయపెడుతూ ఉంది. అయితే తన పనివారు కూడా, అయ్యా నా ఏలేని వాడా, రాజా నీ మీద దురాత్మ ఉంది, ఇదిగో అది పోవాలంటే సితారాను చమత్కారంగా వాయించే వాణిని తీసుకొని వస్తాం, వాడు వాయిస్తూ ఉండగా దురాత్మ వెళ్ళిపోతుంది అని చెప్పి మరి ఆ యొక్క వాయిద్యాన్ని వాయించేవాణిని, అనగా బెత్లెహేమీయుడైనటువంటి యెషయి కుమారుడు దావీదును తీసుకొని వచ్చారు. అతడు సితారాను చమత్కారముగా వాయించినప్పుడు ఆ దురాత్మ వెళుతూ ఉంది, మళ్ళీ సౌలులకు వస్తూ ఉంది. శాశ్వతంగా పోగొట్టుకునేటువంటి మార్గం ఒకటి ఉంది, అతడు దేవునికి లోబడి పశ్చాత్తాప పడి దేవునికి ఎంతో విధేయత చూపించగలిగితే
అది పోతుంది. ఆ విధంగా చేయలేక ఆ దురాత్మ చేత బాధపడుతూనే ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దురాత్మ అతనిలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని కార్యాలు అక్కడ మనకు కనిపిస్తాయి తన జీవిత చరిత్రలో. ఒకటి, భయము, కలవర పడిపోతూ ఉన్నాడు. రెండోది, అసూయ తనలో ప్రారంభమైపోయాది. ఎవరైనా తనకంటే బాగా దావీదు గొలియాతును జయించాడని ప్రజలందరూ పొగుడుతున్నారని సౌలు సంతోషించక, సౌలు ఆనందపడక, సౌలు ఎంతో మరి ఒక ప్రత్యేకంగా దావీదును గణపరచక దావీదు పైనే విసుపు చూపు చూశాడని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అనగా అసూయ. ఎందుకు అసూయ తనలోకి వచ్చిందంటే దురాత్మ ఉంది కాబట్టి. ఆ తర్వాత దావీదునే చంపాలని ప్రయత్నించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దురాత్మ ఒక మనిషిలోకి వస్తే భయము, భయము, ప్రతిదానికి భయము. జీవితం ఎలాగ నడిపించుకోవాలి? భయము. చీకటంటే భయము, మనుషులంటే భయము, లోకంలో కొన్ని కార్యాలంటే భయం, భయం, భయం. అనారోగ్యం వస్తే భయం, లోకంలో కొన్ని విపత్తులు వస్తే భయం, కలవరం పొడుతూ ఉంది అంటే నీలో దురాత్మ పనిచేస్తూ ఉంది. ఆ తర్వాత ఎవరిని చూసినా అసూయ, ఏ వ్యక్తిని చూసినా అసూయ, నీకంటే బాగుంటే అసూయ. ఈ అసూయ అనేది నీలో ఉంది అంటే దురాత్మ నీలో పనిచేస్తూ ఉంది. ఒక మనిషికి ఎలాగైనా కీడు కలిగించాలి, చంపాలి అన్నటువంటి ప్రయత్నాలు నీలో ఉన్నాయి అంటే దురాత్మ నీలో పనిచేస్తూ ఉంది. ఈరోజున ప్రపంచ దేశాలలో చూస్తే అనేకులలో భయము, 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 అనేకులలో అసూయ, 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 అనేకులలో ఇంకొక మనిషికి హాని కలిగించాలి, హాని కలిగించాలి, చంపాలి అన్నటువంటి ఆలోచనలు, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి అంటే సౌలులో కనిపిస్తూ ఉన్నాయి. సౌలులో ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి అంటే సౌలులో దేవుని ఆత్మ లేదు కానీ దురాత్మ పనిచేస్తుంది కాబట్టి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితులు నీలో ఉన్నాయేమో, నీ దగ్గర కూడా దురాత్మ పనిచేస్తూ ఉంది. అందుకొరకే ఆ దురాత్మ పోవాలంటే ఏదేదో కార్యక్రమాలు చేయటం కాదు, సృష్టికర్త అయిన దేవుడు, ఆ దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయనకు మనము లోబడి జీవించగలిగితే ఖచ్చితంగా నీలో ఉండి ఆ దురాత్మ పారిపోతూ ఉంది. అందుకే వాక్యంలో రాయబడిన మాట, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యద్దు నుంచి పారిపోతాడు అని. ఈ మాటలు ఎక్కడెక్కడ వింటున్నారో, ఇప్పటికైనా నీ జీవితాలలో అలాంటి పరిస్థితులతో బాధపడుతూ ఉన్నావేమో, దేవునికి లోబడు, వాక్యానికి లోబడు, ఆయన మందిరానికి లోబడు, ఆయన సన్నిధికి లోబడు, ఆయనకు లోబడి జీవించగలిగితే నీ నుండి, నీ కుటుంబం నుండి సాతానుడు పారిపోతే దేవుని కార్యాలు నీలో బలముగా జరుగుతూ ఆశీర్వాదకరంగా ఉంటావు. లేదు అంటే సౌలు జీవితంలో చివరికి జరిగింది ఏమిటో నువ్వు జ్ఞాపకం చేసుకో. కళ్ళు మూసుకున్నా ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ చక్కటి సమయంలో నీవు నాతో, మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రజల యొక్క మనోనేత్రాలు వెలిగించి దురాత్మ ఒక మనిషిలో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది, ఎందుకు దురాత్మ ప్రవేశిస్తుంది అన్న సత్యాలు క్షుణ్ణంగా గ్రహించని మా ప్రభువ, ప్రజలందరూ మీకు లోబడి ఉండని, దురాత్మ కార్యాలు పారిపోని, ప్రజలను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు వింటున్న ప్రజల యొక్క అవసరాలు తీర్చి మీరు కృప చూపెట్టమని యేసు నామాన్ని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.